మాది గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీలో అండి. మా పంచాయతీలో సెక్రటరీగా ట్రాన్స్ఫర్ అయిపోయాడండి. నేను గత 2 నెలల కిందట ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పంచాయతీలో ఏమేమి తీర్మానాలు జరిగినాయి, ఎన్ని మీటింగ్ బోర్డు జరిగినాయి అని చెప్పి అడగడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ అడిగితే ఇస్తాను కాలయాపన జరిగాడు. అంతలో ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఇవ్వలేదు, అడిగితే 2 రోజులు 3 రోజులు అని చెప్పి ఎప్పటికప్పుడే గడుపుకుంటూ వస్తున్నాడు. అకస్మాత్గా ఒక రోజు సండే రోజున ఈవినింగ్ వచ్చి పంచాయతీలో ఫైల్స్ అన్ని పుచ్చుకుని వెళ్ళిపోతుంటే రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకుని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జరిగింది. ఆ రోజు సండే అవుతంలో పోలీసు వాళ్ళనో ఈఓబిఆర్పి గారు వచ్చి ఏంటని చెప్పి మమ్మల్ని అడుగుతుంది జరిగింది. ఇలా మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడుగున్నామండి, అడుగుంటే దాన్ని మాకు ఇవ్వకుండా ఫైల్స్ ఇవన్నీ పుచ్చుకెళ్ళిపోతున్నాడని చెప్పి మేము తెలియపరిస్తే, దేనికి పుచ్చుకెళ్తున్నావు ఏంటని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు పొంతంలేని జవాబు చెప్పాడు సెక్రటరీ గారు. లేదు పుచ్చుకెళ్తలేని చెప్పాడు. సరే ఈఓపిఆర్డి గారు, వాళ్ళు సండే కదండి, ఏమి చేయలేము, రేపు మండే కృష్ణాష్టమి సెలవు కదా, మంగళవారం నాడు వచ్చి ట్యూస్డే వచ్చి మేము దీన్ని పరిశీలిస్తామండి అని చెప్పి వెళ్ళిపోయారు. సరే అని చెప్పి ట్యూస్డే రోజున ఈఓపిఆర్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం ఫైల్స్ ఉన్నాయని తీపిచ్చామండి. మేము ఫైల్స్ తీపిస్తే దాంట్లో 1.5 సంవత్సరం నుండి తీర్మానాలు కానీ ఎజెండా కానీ ఏమీ లేవు. 1 ఫైల్స్లో ఏది సరైన ఇల్లు సంతకాలు లేవు, ఏమీ జరగలేదు. దాని మీద మేము క్వశ్చన్ చేసి ఈఓపిఆర్డి గారిని అడిగితే, మరి ఇలా ఉంది కదా బోర్డు తీర్మానం రద్దు అయిపోవాలి కదా, మీరు బోర్డు తీర్మానం రద్దు ఎందుకు చేయలేదని చెప్పి మేము నిలదీయగా ఆమె పొంతలేని జవాబు చెప్పేసి వెళ్ళిపోతా చూసిందండి. పొంతలేని జవాబు చెప్పిందండి ఈఓపిఆర్డి గారు. ఆ తర్వాత మేము మీ దగ్గర జవాబు రానప్పుడు మాకు వద్దండి ఫైల్స్ ఇక్కడ పెట్టేసి తలం వేసి వెళ్ళిపోండి, మేము డిఎల్పిఓ గారిని డిపిఓ గారి సమక్షంలో కానీ చూసుకుంటామని చెప్పి తెలియపరిచింది. సరే అని చెప్పి మేము ఎంతలోకి కొద్దిగా గొడవ పంచాయతీలో గొడవ జరిగింది, బెటాలియం వస్తుంది జరిగింది, పోలీసు వాళ్ళు ఇలాంతా బాగా బెటాలియం వస్తుంది జరిగింది. అయితే ఈఓడిఆర్పి గారితో మళ్ళీ అమ్మని డిపిఓ గారు వచ్చి ఆమె ఫైల్స్ అన్ని తీయడం జరిగింది. దీంట్లో ఏమి సంతకాలు లేవు ఏంటి అని చెప్పి అడగ్గా, అవి ఖాళీ లేదండి అది ఇదని చెప్పి సెక్రటరీ గారు చెప్పారు. నాకు 5 పంచాయతీలు ఉన్నాయి చూసుకుంటున్నాను, సంతకాలు పెట్టలేదండి. ఎజెండా అనేది ప్రతి 3 నెలలకి ఒకసారి ఎజెండా గవర్నమెంట్ ద్వారా బోర్డు మీటింగ్ అనేది వెయ్యాలండి. ఆ మీటింగ్ అనేది 2022 తర్వాత నుండి 22 మార్చి తర్వాత నుండి అసలు మీటింగ్ అనేది జరగలేదు. అంటే 3 నెలలకు ఒకసారి మీటింగ్ జరగకపోతే బోర్డు అనేది పంచాయతీ బోర్డు అనేది తీర్మానం రద్దు అయిపోవాలి. అది మన ఈఓడిఆర్పి గారు చెయ్యాలి, ఈఓడిఆర్పి గారు చేయలేదు. మరి దీని గురించి ఏం ఆన్సర్ ఇస్తారని నేను మేము అడిగితే మా డిఓఐపిఆర్పి గారు, మేము 2 రోజులు పై అధికారులు తెలియపరిచి మేము దీని మీద చర్య తీసుకుంటామని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మేము కూడా అట్లాగే ఆ రోజు కామగా ఊరుకుంటే ఆ తెల్లారి ఆ ఫైల్స్ అన్ని తీసుకుని సెక్రటరీకి ఇచ్చేసి అవన్నీ ఫిలప్ చేయడం జరిగింది. అయితే ఆ ఫైల్స్ పంచాయతీలో నుండి అసలు ఫైల్స్ అనేది పుచ్చుకెళ్ళకూడదండి ఎక్కడికి. ఫైల్స్ అనేది పుచ్చుకెళ్ళాలంటే ఒక సెక్రటరీ పుచ్చుకెళ్ళాలంటే జిల్లా అధికారి పర్మిషన్ తీసుకోవాలి. సెక్రటరీలో ఫైల్స్ లేవని చెప్పి మేము నిలదీయగా అడిగితే సెక్రటరీ, కొత్త సెక్రటరీ వచ్చండి, ఆ సెక్రటరీ ఫైల్స్ అయ్యామని అడిగితే ఆ పాత సెక్రటరీ తీసుకెళ్ళడం చెప్పి జవాబు చెప్పాయండి. ఆ జవాబు చెప్పినప్పుడు మాకు మీకు ఎవరు ఉన్నారు ఏంటని చెప్పి ఈఓపిఆర్డి కానీ డిఓపిఓపి కానీ ఫోన్ చేస్తే ఆ పొంతలేని జవాబు చెప్తూ ఫైల్స్ సెక్రటరీ మా దగ్గర ఫైల్స్ లేవు అని చెప్పేసి మాకు సంతకం పెట్టితో సహా ఇచ్చాడండి మాకు. ఆ తర్వాత ఈఓడిఆర్పి గారిని అడిగినా కానీ డిపిఓ కానీ ఇంతవరకు జవాబు చెప్తున్నా, పంచాయతీ బోర్డు తీర్మానం అనేది రద్దు చేయాలి, అది దాని గురించి మేము ఇక్కడ కంప్లైంట్ ఇస్తా కానీ మేము వచ్చామండి.